ఓ దేవా, నీ విశ్వాస్యత ఎంతో గొప్పది. 1960వ సంవత్సరంలో బిషప్ ఎర్నెస్ట్ పి కుమారపల్లి గారు బైబిల్ కళాశాల తర్ఫీదు ముగించుకొని ప్రభువు పిలుపును బట్టి భారతదేశంలోనూ విదేశాలలోనూ దేవుని సువార్త ప్రకటించుట ఆరంభించారు. ప్రపంచ దేశాలలోని 77 దేశాలలో సువార్త ప్రకటించే ధన్యతను ప్రభువు వారికి అనుగ్రహించాడు. ఈ సంవత్సరంతో బిషప్ అయ్యగారికి 50 సంవత్సరములు సువార్త పరిచర్యను కొనసాగించు కృపను ఒసగిన దేవునికి వందనములు. బిషప్ అయ్యగారికి 1963వ సంవత్సరంలో రేచెల్ అమ్మగారితో వివాహమైనది. వీరిరువురూ కలిసి ప్రభువు సేవకు సమర్పించుకొని పరిచర్య కొనసాగిస్తున్నారు. ఒకే దర్శనంతో దేవుని చిత్తము జరిగించుటకు పూనుకొన్నారు. మొదటిగా మన్నా పెంతకోస్తు సంఘముతో మన్నా సంపూర్ణ పరిచర్యలు ప్రారంభించి పిల్లల పరిచర్యకు మిరియాం పిల్లల ఆశ్రమము నెలకొల్పి స్కూల్స్, రెవరెండ్ కెఎస్ జోసెఫ్ మెమోరియల్ హాస్పిటల్ వైద్య పరిచర్యను ప్రారంభించారు. తరువాత రాక్ చర్చ్ మినిస్ట్రీస్, రాక్ చర్చ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, పరంజ్యోతి ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ మీడియా పరిచర్య కొరకు, అరుణోదయ మినిస్ట్రీస్ అంతర్జాతీయ పరిచర్యల కొరకై మన్నా ఇంటర్నేషనల్ ట్రస్ట్ ప్రారంభించి నడిపించుతున్నారు. ఈనాడు మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ దేవుని వలన ఆశీర్వదింపబడి ఆయన ఉచితమైన కృప ద్వారా నడిపించబడుచున్నది. ఈ పరిచర్యల ప్రారంభ దశలో బిషప్ అయ్యగారి తండ్రి గారైన కీర్తిశేషులు రెవరెండ్ కెఎస్ జోసెఫ్ గారు, బిషప్ అయ్యగారి మామగారైన కీర్తిశేషులు అపోస్తలులు పిఎల్ పరంజ్యోతి గారు వారికి స్ఫూర్తినిచ్చి ఆదర్శప్రాయులై సలహాదారులుగా ఉండిరి. బిషప్ గారి మామగారు అనేక బాధ్యతలు చేపట్టి పరిచర్యలను బలపరిచారు. వారు ప్రభువు పిలుపునందుకొని వెళ్లిపోయినా బిషప్ దంపతుల తలంపులలో మనస్సులో వారి పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావము కలిగి ఉంటున్నారు. ఈ సంవత్సరాలలో మన్నా కుటుంబంలో దేవుడు మంచి నాయకులను అనుగ్రహించాడు. వారందరూ బిషప్ గారి దర్శనంతో ఏకీభవించి పరిచర్యలను కట్టుటకు సమర్పించుకొని సేవ చేస్తున్నారు. వ్యక్తిగత లాభమును కీర్తిని ఆశించక నిస్వార్థ సేవ చేయుచున్న స్త్రీ పురుషులను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరీ ముఖ్యంగా బిషప్ స్పర్జన్ రాజు పచ్చిగళ్ళ, రెవరెండ్ కార్ల్ డి కొమానపల్లి గారు దేవుని పిలుపునకు లోబడి నమ్మకముగా ఈ సంవత్సరములలో దేవుని పరిచర్యను బిషప్ దంపతులతో కలిసి నడిపించుతున్నారు. వారికి అనేక అవకాశములు ద్వారములు తెరువబడినా వారు మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్లో సమర్పణతో కొనసాగుతున్నారు. వారికి మా హృదయపూర్వక వందనములు. బిషప్ దంపతులు భవిష్యత్తు కొరకు దేవుని చిత్తమును తెలుసుకొనుటకు ఏకీభవించి ప్రార్థించి ఒక నిర్ణయానికొచ్చారు. ఈ పరిచర్య భారమును నూతన తరమునకు అప్పగించాలని, బిషప్ దంపతులు ఆరోగ్యముగా మంచి మనోబలము కలిగి ఉండగానే దేవుని చిత్త ప్రకారముగా ఈ పని చెయ్యాలని తలంచారు. దేవుడు వారిని అనుగ్రహించిన సంతానములో జ్యేష్ఠుడు సుదర్శన్ జ్యోతి గారు, ఆయన భార్య ఆశా పెట్రీషియా గారు తమ జీవితాలను దేవుని సేవకై అంకితం చేసుకున్నారు. ప్రభువు పరిచర్యలో నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉంటున్నందున వారికి మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ చైర్మన్ పదవినివ్వాలని బిషప్ దంపతులు 2008లో మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ నాయక బృందమునకు సూచించగా వారు అంగీకరించారు. మన్నా ఇంటర్నేషనల్ ప్రెసిడెంటుగా ఉంటూ కాబోయే చైర్మన్గా 2 సంవత్సరాలు సుదర్శన్ జ్యోతి గారు పనిచేశారు. ఆశాగారు మన్నా ఇంటర్నేషనల్ ఆఫీసులో సెక్రటరీ ట్రెజరర్గా పనిచేస్తున్నారు. బిషప్ అయ్యగారు మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్లో సంస్థాపకులు చైర్మన్ ఎమిరటస్ బిషప్గాను కొనసాగుతున్నారు. ఓ దేవా, నీ విశ్వాస్యత ఎంతో గొప్పది.